అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన హిందూపురం. హిందూపురం జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజల చిరకాల వాంఛ, ఆకాంక్ష, ఆశయం. పార్టీలు, నేతలు, పాలకులు అందరికీ అతీతంగా హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లోని సమస్త జనుల ఆకాంక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం హిందూపురం ప్రజల్లో హర్షాన్ని రేకెత్తించింది. కానీ అంచనాలను తలకిందలు చేస్తూ కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించలేదు. కారణం కూడా తెలుపలేదు. నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచి అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళన చేపట్టినా కూడా ఫలితము దక్కలేదు. కానీ ప్రజలందరి ఆశ ఆశయం కూడా హిందూపూర్ జిల్లాగా ప్రకటిస్తారు ప్రభుత్వం అనే ఆకాంక్షతో ఉన్నారు. ఒక జిల్లా కేంద్రంగా అన్ని విధాల అర్హతలున్న హిందూపురం ఇలా దగా పడడం కడు శోచనీయం, విచారకరం. అందుకే రాబో తరాల సంక్షేమం దృష్ట్యా అఖిలపక్షం ఆధ్వర్యంలో న్యాయ పోరాటంలో భాగంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో పిల్ను దాఖలు చేశారు. అఖిలపక్షం కన్వీనర్ బాలాజీ మనోహర్ ఆధ్వర్యంలో న్యాయ పోరాట విశేషాలు చూద్దాం. నియోజకవర్గ ప్రజల స్వచ్ఛంద మద్దతును సదా కోరుతూ అఖిలపక్షం హిందూపురం జిల్లా సాధన సమితి. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపురం జిల్లా అంశము పిల్లు హైకోర్టులో వేయడం జరిగింది. మరి దాన్ని పరిశీలించి అడ్మిషన్ కావటము, మరి జస్టిస్కి పోవడం జరుగుతుంది. మన ప్రాంతానికి అన్యాయం జరిగింది అని చెప్పి మేము ఈ యొక్క పిల్లు వేయడం జరిగింది. అన్ని అంశాలు అందులో మరి అఖిలపక్షం అందరూ కలిసి పొందుపరిచాము. హిందూపురం అఖిలపక్షం తరఫున ఈ పిల్లును నేను అఖిలపక్షం కన్వీనర్గా రిప్రజెంటేటివ్గా ఈ పిల్లు వేయడం జరిగింది. మరి కోర్టులో న్యాయం జరుగుతుందని హిందూపూర్ అఖిలపక్షం తరఫున మనం ఆశిద్దాం, పోరాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలాజీ మనోహర్, కన్వీనర్, అఖిలపక్షం.